ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ లోకి వెళ్లే ముందు కొంచెం ఆట విడుపు ఓకేనా మీరు ఎలాగో కూర్చున్నారు కాబట్టి అలా ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుంది ఒక ర్యాపిడ్ ఫైర్ అడిగేద్దాం ఏమంటారు ఓకే ఓకేనా ముందు మనం ఇటు నుంచే మొదలెడదాం రాజా ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అని రాసిపెట్టి ఉండాలి అని ఎవరి గురించి చెప్తారు త్రివిక్రమ్ గారా శేఖర్ కమల్ గారా శేఖర్ కమల్ అంటే త్రివిక్రమ్ గారితో రాసిపెట్టక్కర్లేదు అన్నమాట ఇంట్లో పని చేయ కదా అదే ఎక్కువ రాసిపెట్టుండాలి సార్ ఆయనతో ఇంకా వర్క్ చేయలేదు త్రివిక్రమ్ గారితో శేఖర్ గారితో చేశాను ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్ మ్యాచ్ చేయడం మీకు చాలా ఈజీ ఏ రామ్ చరణ్ గారు బి అల్లు అర్జున్ గారు క్వశ్చన్ అలా ట్విస్ట్ తో తయారు చేస్తారు ద క్వశ్చన్ ఇస్ ట్విస్టెడ్ జస్ట్ లైక్ ద యాంకర్ రామ్ చరణ్ గారితో స్క్రీన్ ప్రెసెన్స్ మ్యాచ్ చేయడం ఈజీ అంటే మరి అల్లు అర్జున్ గారితో మ్యాచ్ చేయడం సరేనండి మీ ఆన్సర్స్ అన్ని అయిపోయాయి సిరి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ఒక హీరో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అంటే వీళ్ళల్లో ముందు ఎవరి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు ఏ మహేష్ బాబు బి పవన్ కళ్యాణ్ ఇది గ్యారంటీ థంబ్నైల్ మ్యాటర్ ఇద్దరు నా ఫేవరెట్ హీరోస్ అక్క క్వశ్చన్స్ అలాగే ఉంటాయి నువ్వే ఎందుకు ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు ఆటోగ్రాఫ్ అంటే సిరికి ఇష్టం లేదన్నమాట వర్క్ చేస్తే ఈ డైరెక్టర్ తో ఖచ్చితంగా వర్క్ చేయాలి అని ఎవరి పేరు చెప్తారు ఏ సుకుమార్ గారు బి పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ గారు బికాజ్ నేను పెద్ద ఫ్యాన్ పూరి సార్ పూరి మైక్ పూరి సార్ కి ఇది తమ్ముడేలేనండో ఇది తమ్ముడేలేనండో పూరి మాయ పూరి మాయ ఓకే థ్యాంక్ యూ కోన వెంకట్ గారు క్రియేటివిటీ అనే పదం చెప్పగానే మీకు ముందు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు ఏ బాబీ గారు బి పూరి జగన్నాథ్ గారు పూరి పూరిమాయ వీళ్ళల్లో ఏ హీరోకి రైటింగ్ చేయడం మీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఏ చిరంజీవి గారు బి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఎందుకంటే వాల్తేరు వేరేయండి ఇప్పుడే ఓకే థ్యాంక్ యూ సార్ లవణ్య వెల్కమ్ టు ద థంబ్నైల్ రౌండ్ మీ క్వశ్చన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారు ఏ నాని బి వరుణ్ తేజ్ వా ఐమ్ సర్ప్రైజ్డ్ విత్ ద క్వశ్చన్ ఐ సే వరుణ్ అంటే దసరా సినిమాలో నాని కొంచెం బొగ్గు పూసుకొని తిరుగుతున్నారనేగా నెక్స్ట్ క్వశ్చన్ ఈ డైరెక్టర్ వర్కింగ్ స్టైలే వేరు అని ఏ డైరెక్టర్ గురించి చెప్తారు ఏ మారుతి గారు బి హను రాఘోపుడి గారు ఐల్ సే హను బికాజ్ హిస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ హను గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దొరికేసింది మారుతి సార్ ఇస్ ఆల్సో వెరీ టాలెంటెడ్ అది అక్కర్లమ్మక్ టాకింగ్ అబౌట్ మారుతి గారు ఇక్కడ వేరే అంటే నేను కొంచెం ఇది క్లాసిక్ గా కూడా చేశారు అండ్ దెన్ మై ఫస్ట్ మూవీ వెరీ స్పెషల్ మీరు ఎన్నన్నా అదే తీసుకుంటారు సరే ఇది కంటిన్యూ చేస్తూ మేము కొన్ని హీరో పిక్చర్లు చూపిస్తాం ఒక ట్యాగ్ చదువుతాను అది ఎవరికి ఇస్తారో చెప్పాలి మీరు ఓకేనా ఆ హీరో పిక్చర్స్ ప్లీజ్ ఓకే ఫస్ట్ షూటింగ్ టైమ్ లో బాగా ఎంటర్టైన్ చేసేది ఎవరు తేజ్ బాగా ఫ్లర్ట్ చేసేది ఎవరు ఫ్లర్ట్ ఏంటి నోబడియా అబ్బా చా నో ఫ్లర్ట్స్ విత్ మీ అంటే దాని అర్థం ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫ్లర్ట్స్ అని బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరు చేతనే టాక్స్ అబౌట్ ఫుడ్ ఐ థింక్ కుక్ ఆల్సో కానీ రామ్ నా కోసం చేశారు ఐ థింక్ రామ్ చాలా అమాయకమైనటువంటి పర్సన్ ఎవరు హూస్ ఇన్నోసెంట్ అది అది ఇస్ ఇన్నోసెంట్ అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అస్సలు సంబంధమే లేని వ్యక్తి ఎవరు వరుణ్ ఇస్ వన్ హీ హాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ యు నార్మల్ పీపుల్ థింక్ ఇస్ వెరీ సైలెంట్ సీరియస్ కనబడతాడు బట్ ఆఫ్ స్క్రీన్ ఇస్ వెరీ ఫన్నీ వెరీ జోవియల్ హూ ఇస్ లైక్ పీపుల్ ఇస్ ఫ్రెండ్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ కొన వెంకట్ గారు ఇప్పుడు మిమ్మల్ని మేము చాలా పెద్ద రైటర్ గా ఇలా అంత ప్రొడ్యూసర్ గా చూస్తూ ఉన్నాం కానీ మీకు కూడా లైఫ్ లో ఒక చాలా డౌన్ మూమెంట్ ఉండిందంట కదా దాంట్లో నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు డౌన్ మూమెంట్ అంటే నేను ఒక 30 స్లీపింగ్ పిల్స్ కొనుక్కున్నాను అండ్ వన్ వాటర్ బాటిల్ వెంట్ టు మెరీనా బీచ్ ఐ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్ దెన్ అక్కడ ఒక అమ్మాయిని చూసాను అమ్మాయికి రెండు చేతులు రెండు కాళ్ళు లేవు అమ్మాయికి మేబీ 7-8 ఇయర్స్ అండ్ బ్రదర్ ఒక 12 ఇయర్స్
ఇప్పుడు ఒక బండి మీద వీల్ కార్ట్ కూర్చోబెట్టి అమ్మాయిని తోస్తున్నాడు. అన్ని హార్ట్ షేప్ బెలూన్స్ దాన్ని కట్టి ఉన్నాయి. బీచ్ లో తిరుగుతూ అనా బెలూన్ కొనుక్కోనా, బెలూన్ ఫుల్ ఆఫ్ లైఫ్ స్మైల్, అంత లైఫ్. అసలు నేను షాక్ అయిపోయా, అమ్మాయికి రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, అటువంటి పొజిషన్ లో కూడా అంత సంతోషంగా ఉండొచ్చా అని అనిపించి ఒక్కసారి టాబ్లెట్స్ అని అవతల పడేసా. దెన్ ఐ వాక్ బ్యాక్ హోమ్. నేను తిరిగి ఇంటికి వచ్చా, నాకు ఇమీడియట్ గా నాకు రైటర్ గా ఛాన్స్ వచ్చింది. రాంగోపూర్ణ సినిమా సత్య సినిమాకి యాజ్ రైటర్. ఆ రాత్రి ఆ అమ్మాయిని చూసుండకపోతే నేను ఏ రోజు ఇలా కూర్చుండేవాడిని కాదు. నేను రియల్లీ థ్యాంక్స్ దట్ గర్ల్. షీ వాజ్ మై గాడెస్. నైస్. మన లైఫ్ లో కూడా అలాగే గాడెస్ గాడ్స్ ఎదురుపడుతూ ఉంటారు.